No, because I still feel my pronunciation in Telugu is still very weak. Grammar and everything is very weak. So, but yes, dubbing I haven't done, but soon, inshallah, I will do it someday at least. Yes, in in the film, if you go to see, I'm in proper village attire, like half sari, churidar kurta, and the songs are very nice. It's very traditional, very Indian, I would say. I am born, brought up Bombayite. I work in Bombay TV serials and TV commercials. So, yeah. Yeah, Chandamam already kadundandi, and such a beautiful title, and a title beautiful kadan pakkan pedithe subject ki chala apt ayyindandi idi. Maku perfect title vachindani anukuntunnanu, andariki nachina title aithe cinema kuda meeku nachutundi. And yeah, ఈ రికార్డ్ స్థాయిలో 15+ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మన ఇండస్ట్రీ ఎక్స్పాండ్ అవుతుంది, చాలా సంతోషంగా ఉంది. ఇలాగే చాలా చాలా సినిమాలు మన ఇండస్ట్రీలో వచ్చి ప్రొడ్యూసర్స్ అందరూ మంచిగా డబ్బులు సంపాదించుకొని ఇంకా మంచి అవకాశాలు చాలామందికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతి సినిమాను ఆదరించండి, అండ్ మా సినిమాను కూడా ఆదరించండి. యా, విశాఖ థ్రిల్లర్స్ వెంకట్ అండి ఈ మూవీ డైరెక్ట్ చేసింది. Tanu basically is a dancer turned choreographer and then to be and then a director, multi talented and actually ga tanu anni oka dancer ga vachadu kabatti naku oka character lo explain cheyadam gaani naku like oka body language scene palana scene ila unte ee body language kavalani cheppadamlo chaala easy ayipindi. And tanu basically ga oka audience ga aalochistadu eppudaina. So he is a very jovial person, and he know what he wants. He is very focused and he has got his own vision. And yeah, he's done a great job. So తనకి కూడా ఇది కెరియర్లో మంచి హిట్ ఇచ్చి ఇంకెన్నో అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. హిస్ ఫ్రమ్ వైజాగ్ యాక్చువల్లీ. యా, అండ్ అవును, ఇప్పుడు దాకా నేను ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయలేదండి. సో నేను కూడా వెయిటింగ్ అనమాట, మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేసి. ఇదివరకు చేసిన క్యారెక్టర్స్ వచ్చేసి కాలేజ్ గాయ్, ఆర్ యునో హై స్కూల్ గాయ్, అండ్ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అండ్ నో, మీకు ఆల్రెడీ ఆ లుక్ ఆ ట్రాక్టర్ మీద లుక్ కానీ అది చూస్తే కనుక యు సీ మీ లైక్ పక్క విలేజ్ గాయ్, అండ్ ఇట్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ స్కోప్ టు పర్ఫామ్. అండ్ ఐ లవ్ మై క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ, చాలా నచ్చిందండి. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ మీరు అందరూ ఎలా రిసీవ్ చేసుకుంటారనేసి. యా, షూట్ వచ్చేసి వి షాట్ అండ్ రాజమండ్రి, కాకినాడ అండ్ రామచంద్రపురం, వైజాగ్ ఆల్ ది బ్యూటిఫుల్ లొకేషన్స్ అండి. మన కోనసీమ అందాలు అన్ని ప్లేసెస్లో చిత్రీకరణ జరిగింది. అండ్ మేము కరెక్ట్ టైంకి వెళ్ళాం అక్కడ. వెదర్ కూడా చాలా చాలా ప్లెజెంట్గా ఉంది సినిమా లాగే. మీకు కూడా మంచి విజువల్స్, ఇట్స్ గోన్ బి లైక్ అ విజువల్ ట్రీట్. అండ్ యా, యా, సినిమాలో మెయిన్ సోల్ వచ్చేసండి లైక్ ఒక్కలే కావాలనుకుంటే, లైక్ యునో నలుగురితో ఉంటే సంతోషంగా ఉంటాం, ఒక్కలే కావాలనుకుంటే ఒంటరిగా మిగిలిపోతాం. అండ్ ఒక బ్యూటిఫుల్ సోల్ ఉందండి మూవీలో. ఇట్ హాస్ గాట్ ది ఫ్యామిలీ ఎమోషన్స్. ఇప్పుడు మన ఓన్ ఫ్యామిలీలో ప్రతి ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సోల్ అండి అది. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రతి, అంటే ఇప్పుడు మన రిలేషన్స్ ఎలా ఉన్నాయనేసి, ఫాదర్ అండ్ సన్, ఆర్ యునో మన రిలేషన్స్ ఇప్పుడు ప్రజెంట్ టైంలో చూసుకుంటే ఎలా ఉంది, అదే ఒక మన ఫోర్ ఫాదర్స్ టైంలో ఎలా ఉంది అనేసి ఒక బ్యూటిఫుల్గా ఆ సోల్ మిస్ అవ్వకుండా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్తో పాటు రాబోతుందండి సినిమా. అండ్ దీంట్లో జబర్దస్త్ హీరోస్ అప్పారావు గారు, గెటప్ సీన్ గారు, అండ్ యునో ఇట్స్ గాన్ బి వెరీ గుడ్ లాఫ్టర్ మూవీ. మీ అందరికీ చాలా నచ్చుతుంది, కామెడీ సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. యా, యాజ్ అన్ ఆర్టిస్ట్ అండి, లైక్ ప్రతి సబ్జెక్ట్ అంటే ఏదైనా ఛాలెంజింగ్ ఉన్న రోల్స్ ఏవైనా చేయాలని ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైన్స్ అన్నది చాలా రేర్గా దొరుకుతాయి ఆర్టిస్ట్కి. సో ఇలాంటి మంచి సబ్జెక్ట్ నాకు దొరకడం చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పుడు ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్ మీరు అందరూ ఎంకరేజ్ చేస్తే కనుక డెఫినెట్గా ఇలాంటి మరెన్నో సినిమాలు మీకు చేయాలని నాకు ఉంది. అండ్
యా ఇంకేమైనా ఛాలెంజింగ్ రోల్స్ వచ్చినా ఐఎమ్ రెడీ టు టేక్ అప్. మా ఇద్దరు మధ్యలో కీర్తి చంటి ఈ క్యారెక్టర్స్ ఏంటంటే దే ఆర్ లైక్ మోర్ ఓవర్ టామ్ అండ్ జెర్రీ. అంటే ఎప్పుడు చూసినా కొంచెం నేను ఏడిపిస్తూ ఉంటాను లేకపోతే తన్ను ఏడిపిస్తూ ఉంటుంది, లైక్ వీ ఫైటింగ్ అన్నమాట, రైట్? అండ్ యా అండ్ దెన్ హౌ ఇట్ టర్న్స్ టు ఇన్ టు లవ్ అండ్ ఆల్ ఇట్స్ యు మస్ట్ వెయిట్ సినిమాలో చూడాలి. యా ఇందులో ఒక ఫైట్ సీక్వెల్ ఉందండి, రామ్ శంకర్ గారు చేశారు ఫైట్ మాస్టర్ అండ్ చాలా బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేశారు. ఆ ఒక్క ఫైట్ అంటే ఇది వరకు నేను అలాంటి స్టన్స్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ఒక మాసీ ఫైట్ చేశాను. సో మీ అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాను. అలాగే కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్, మీరు చూస్తే రామ రామ సాంగ్ కానీ శ్రీరస్తు శుభమస్తు సాంగ్ కానీ చాలా బ్యూటిఫుల్గా కొరియోగ్రాఫ్ చేశారండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గణేష్ మాస్టర్, హీ హెస్ బాట్ సంథింగ్ న్యూ ఇన్ మీ అండ్ చాలా కష్టపడారు నాతో పాటు. అండ్ థ్యాంక్ యూ మాస్టర్. Village before this movie started, I always wanted to see a village because I stayed born brought up in Bombay and I don't have like a huge family. We are a family of five, so we don't have any relatives or anything. But when I came to Rajahmundry, Kakinada, and I loved the place, I just loved the place. I mean we had this song called Supare Supare and we've literally shot in the farm, the agriculture farm, on the roads of village. So I think it was so beautiful, the greenery, everything was so beautiful about it. So if you go to ask me what do I like, I would say which city I like, I would say Rajahmundry. I love Rajahmundry. My name is Sana. First of all, thank you everyone for coming here and supporting us. We really need your support. So our film is coming on 15 December called Mama or Chanda Mama, produced by East West Entertainers. Well, as the production house is called East West Entertainer, I would say they are here surely to entertain you all. It's a family entertainment film. It has everything. It's a film where you can watch with your family and friends. It's a clean U certificate film. It has everything. It teaches you human values. It teaches you emotions, love, romance, action, comedy. So yeah, you'll enjoy with your family. I play this character called Kirti. If you see the trailer, I have this very bossy attitude in the trailer. So she's a very pampered child in the family. Suman Garu plays my father and I'm very loved and pampered, so she has this attitude, little rowdiness to her. So she is very normal, bubbly, cute, fun-loving girl, but with a touch of a rowdiness in her. So that's the character, I would say. No, this is my second movie in Telugu. My first movie was Dikkulu Chudakumaya, and Mama Chanda Mama is my second film in Telugu. కార్తిక్ మామ చందమామ సినిమా ద్వారా మీ అందరి ముందు రాబోతున్నాను. డిసెంబర్ 15 రిలీజ్ అండి. యా నా గురించి చెప్పుకోవాలనుకుంటే ఈ సంవత్సరంలో నాకు అందరికీ నమస్కారం అండి. నా పేరు రామ్ కార్తిక్. ఈ మూవీలో హీరోగా చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉందండి, ఈ సంవత్సరంలో నాది రెండో సినిమా రిలీజ్ కాబోతుంది అండ్ డిసెంబర్ 15 గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆ రోజు చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి, ఇంచుమించు ఒక 15 మూవీస్ దాకా రిలీజ్ ఉన్నాయండి. వాళ్ళందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను, అలాగే మా సినిమాని కూడా ఆదరించమని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే అంటే వచ్చిన ఈ 15 మూవీస్లో మాది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ హోప్ఫుల్లీ మీరు అందరు మీ ఫ్యామిలీస్ తోటి ఫ్రెండ్స్ తోటి కలిసి చూడేదాకా మూవీ అండి. క్లీన్ యూ సర్టిఫికేట్తో పాటు ఉంది. సో
యా అండ్ అన్ని సినిమాలను ఆదరించండి. ప్రేక్షకులు ఈ మధ్య మంచి సినిమాని చిన్న సినిమా అయినా ఆదరిస్తున్నారు. అదే కాన్ఫిడెన్స్తో మీ అందరి ముందుకు వచ్చామండి. సో తప్పకుండా థియేటర్స్లో చూడండి సినిమాని, పైరసీని ఎంకరేజ్ చేయకండి. అండ్ సినిమా పరంగా వస్తే ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ అన్న బ్యానర్ పైన ఈ చిత్రం చేయడం జరిగిందండి. దీని ప్రొడ్యూసర్స్ వచ్చేసి వరప్రసాద్ గారు, మురళి గారు. వీళ్ళు ఏంటంటే యూఎస్లో బాగా సెటిల్ అయిపోయారు అండ్ దెన్ ఏదో ఒకటి మన ప్రేక్షకులకు అందించాలి. వాళ్ళు దే గాట్ సో యూజ్ టు దేర్ వెస్ట్రన్ కల్చర్. ఏంటంటే ఇప్పుడు మనకి మన కల్చర్ ఏంటి, మన ట్రెడిషన్ ఏంటి, ఇవన్నీ గుర్తు చేసేలాగా ఒక మంచి సబ్జెక్ట్ తోటి మన ప్రేక్షకులకు అందించాలనేసి చూస్తున్న టైంలో ఈ మామ చందమామ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు చాలా నచ్చి మాకు సినిమా సక్సెస్తో కాదు, ఒక మంచి సినిమా మన ప్రేక్షకులకు అందించాలి. వీ గాట్ యూస్ టు దిస్ వెస్టర్న్ లైఫ్ అండ్ వీ వాంట్ టు సీ సంథింగ్ ఆర్ కల్చర్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఆర్ కల్చర్ అనేసి వాళ్ళు ఎంకరేజ్ చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ అలాగే ఒక మంచి సినిమాని చేసామండి, మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అండ్ దీంట్లో వచ్చేసి నా క్యారెక్టర్ చెంటి. అండ్ ఎలా అంటే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా తన ఊర్లో ఏం జరిగినా తన దగ్గరుండి చూసుకునే ఒక క్యారెక్టర్ అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ, ఊర్లో ఉన్న ప్రతి ఫ్యామిలీ నా ఫ్యామిలీ అన్నట్టు దగ్గరుండి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అండ్ హ్యాపీ గో బాయ్ టైప్ అన్నమాట. అండ్ యా అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే దీంట్లో ఇంత స్టార్ కాస్ట్, ఐఎమ్ లక్కీ టు హ్యావ్ సచ్ స్టార్ కాస్ట్ అండి. సుమన్ గారితో, సీనియర్ ఆర్టిస్ట్ సుమన్ గారితో, జీవా గారితో, గీతాంజలి గారు, సుధా గారు, ఇలా నంబర్ ఆఫ్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ యునో పెద్ద స్టార్ కాస్ట్ అదంతా ఉంటుంది. అండ్ ఇనిషియల్గా నాకు ఇలాంటి ప్రాజెక్ట్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ యా December 15th ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్, నాకు ఇంత మంచి సబ్జెక్ట్ ఇచ్చిన మా డైరెక్టర్ వెంకట్ గారికి, అలాగే మంచి విజువల్స్ ఒక గ్రాండియర్ లుక్ ఇచ్చిన మా డిఓపి జిఎల్ బాబు గారికి, అండ్ ఫ్యాబులస్ మ్యూజిక్ అండి. ఇప్పటికే మ్యూజిక్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ మున్నాకాశి గారు ఫ్యాబులస్ ఆల్బమ్ ఇచ్చారు. ఆల్ ది 6 సాంగ్స్ ఇన్ ది ఆల్బమ్ ఆర్ ఫ్యాంటాస్టిక్ అండ్ ఇట్ హాస్ గాట్ ఎవ్రీ జానర్ ఇన్ ది సాంగ్స్ లైక్ మాస్, క్లాస్ అండ్ మెలోడీ. అండ్ యా అండ్ ఆర్ట్ డైరెక్టర్ ఉత్తర్ గారు చాలా హెల్ప్ఫుల్ అయ్యారు అండ్ ఒక గ్రాండియర్ లుక్ రావడానికి. అండ్ మా టీమ్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ యా అండ్ ఇట్ ఈస్ నైస్ వర్కింగ్ విత్ సనా, షీఈస్ వెరీ డెడికేటెడ్ యాక్ట్రెస్ అండి. అండ్ యా చాలా సపోర్ట్ చేసింది. అండ్ యా సినిమా గురించి వస్తే అంతండి. యాక్చువల్గా ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ అన్న ఒక బ్యానర్ పెట్టడానికి మా ప్రొడ్యూసర్స్ మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు ఒకే కాన్సెప్ట్ అండి, వీఆర్ హియర్ టు ఎంటర్టైన్ యూ, సో వీ షుడ్ బి లైక్ అన్ ఎంటర్టైనర్స్. సో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్తో పాటు సినిమాలో అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. మీకు ఒక మంచి ఎమోషన్స్ ఉన్నాయి అండ్ ఇట్ హాస్ గాట్ లవ్, ఫైట్స్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్. ఒక నార్మల్ ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూస్తే మనకి ఏవి మనం కోరుకుంటామో అవి ఉద్దేశంలో పెట్టుకునే మా డైరెక్టర్ గారు చక్కగా తీశారండి. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం అండ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అండ్ మీ అందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఇది మంచి సినిమా అవుతుంది. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ us. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అహెడ్. థ్యాంక్ యూ. చేసండి ఇట్స్ మై లైఫ్ అని ఒక మూవీ చేశాను. దాని తర్వాత యా నాది ఫస్ట్ మూవీ ఇట్స్ మై లైఫ్ అండి. దట్ వాజ్ మై లాంచ్ అండ్ దెన్ దృశ్యకావ్యం చేయడం జరిగింది. అండ్ రీసెంట్గా ఇద్దరి మధ్య అని ఒక మూవీ వచ్చింది. అండ్ నౌ ఇట్ ఈస్ మామ చందమామ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ యా ప్రతి ఆర్టిస్ట్కి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్ చేసి ఆడియన్స్కి దగ్గర అవ్వాలని ఉంటుంది. సో నాకు అదృష్టం ముందుగా నాకు ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు మై టీమ్. యాక్చువల్లీ ఇంత మంచి సబ్జెక్ట్తో నన్ను అప్రోచ్ అయ్యి అండ్ యూనో ఒక అవకాశం ఇచ్చి మమ్మల్ని నమ్మి మనీ ఇన్వెస్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్కి, నన్ను నమ్మి నాతో మూవీ చేసిన మా డైరెక్టర్కి, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ యా దిస్ ఈస్ మై సెకండ్ రిలీజ్ ఇన్ దిస్ ఇయర్ అండ్ మీ అందరికీ ఈసారి ఖచ్చితంగా మీకు నచ్చేలా ఉండే క్యారెక్టర్ అండి ఇది చంటి. అండ్ యూ ఆల్ విల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ. యా ఫైనల్లీ బిఏ రాజు గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా సినిమాని చాలా సపోర్ట్ చేస్తూ ముందు నుంచి సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు మాకు ఏ విధాలుగా సపోర్ట్ కావాలన్నా మాకు అందిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేసిన బిఏ రాజు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ స్టాండింగ్.
అండ్ మీడియా మిత్రులందరికీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మీరు అందరికీ, ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మంచి సినిమాని మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తారా నమ్మకం మాకుంది. సో మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. Thanks for watching. Please like, share, and subscribe for more.